రష్యా రోజుకి 700 మంది తక్కువ కాకుండా చంపేస్తుంది ఉక్రెయిన్ వాళ్ళని. ఈ వారం 4800 అంట. మనకి మహాభారతంలో పాత్ర ఉండదు, బకాసుడి పాత్ర. ఊరోళ్ళందరి మీద పడి చంపేస్తూ ఉంటే పెద్దలందరూ కలిసి నువ్వు అందరినీ చంపేస్తారు, పొద్దున్న నీకు తినడానికి ఏమీ దొరకదు కదా, రోజుకు కొద్దికి కొద్దిగా తిను అంటే దానికి వాళ్ళ మధ్యన కుదిరిన ఒప్పందం ఏంటంటే రోజుకి ఒక బండెడు తిండి, అదే సందర్భంలో ఒక మనిషిని పంపించాలి. ఆ బండెడు తిండి ఆ మనిషిని తినేసేస్తాడు రాక్షసుడు. అతన్ని అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, అంటే ఈ బ్రాహ్మణుల వేషంలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ భీముడు వెళ్ళి చంపేయడం అన్నటువంటిది చూస్తాం. ఇప్పుడు మరి రష్యాని ఏం చేయగలుగుద్దో ఉక్రెయిన్ తెలియదు, కానీ రోజుకి 700 మందిని తక్కువ కాకుండా చంపేస్తున్నటువంటి ఉదంతం తాజాగా మరోసారి లెక్క తెలియదు. ఇట్ వాజ్ ఏ వీక్ ఆఫ్ వీక్ అఫెన్సివ్స్ ఫర్ ఉక్రెయిన్ అగెనెస్ట్ రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అకార్డింగ్ టు ద రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ, ఉక్రెయిన్ ఫోర్సెస్ ఫేస్డ్ ఏ సిరీస్ ఆఫ్ డిఫీట్స్ త్రూఅవుట్ ద లాస్ట్ 7 డేస్, ఇన్ విచ్ దే లాస్ట్ యాజ్ మెనీ యాజ్ 4,800 ట్రూప్స్. ఉక్రెయిన్స్ అఫెన్సివ్ ఈస్ సెట్ టు ఎంటర్ ఇట్స్ 3rd month బట్ యాజ్ ఈల్డెడ్ నో మేజర్ రిజల్ట్స్ ఎట్. ఇప్పటికీ కౌంటర్ అఫెన్సివ్ అటాక్స్ అంటూ 3 నెలలు అయిపోయింది ప్రారంభించి, ఇంతవరకు కూడా ఒక్కటి ముగింపు పలకలేనటువంటి పరిస్థితి, ఒక్కటి విజయం సాధించలేదు. కానీ వాళ్ళు మాత్రం వారానికి 4800 మంది మా చేతుల్లో చచ్చిపోతున్నారంటూ రష్యా వీడియోలు రిలీజ్ చేస్తోంది.